తెలంగాణలో కేసర్ పాలన ఎట్లుంది? నాకైతే యావరేజ్ గా ఉందండి, ఏం బాలేదు. మొత్తం తెలంగాణనే చెప్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, పాలసీస్ గాని స్కీమ్స్ గాని కరెక్ట్ టైం కి రావట్లేదు. అన్నీ కరెక్ట్ టైం కి వస్తే ప్రజలే చెప్తారు ఇది బాగుంది అని. సో నెక్స్ట్ ఎలక్షన్ లో వచ్చే ఛాన్స్ అయితే లేదు కేసర్ గారు. ఎందుకు దళిత బంధం అని, డబుల్ బెడ్రూమ్ అని, దళితులకు 3 ఎకరాల భూమి అని, ఇంటికొక ఉద్యోగం అని బాగానే పెట్టిండు కదా. పెట్టారు కానీ ఒక 100లో ఒక 10% 20% మందికే అది రీచ్ అవుతుంది, మిగతా మన సిటీస్లో ఎక్కడ రీచ్ లేదు. చాలా ఏమంటారు, ఊళ్ళల్లో ఎక్కువ ఉంది అది, సిటీస్లో తక్కువ, ఎక్కడ లేదు. సో అది సిటీలు ఉన్న వారికి కేసీఆర్ స్కీమ్స్ ఏం అందట్లేదా? నాకు తెలిసినందుకైతే అవైలబుల్గా లేదు, అంత రీచ్ అవ్వట్లేదు ఈ స్కీమ్స్ కానీ పాలసీస్ ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉన్నాయి. మరి కేసీఆర్కు వచ్చే ఎన్నికలో గట్టిగా పోటీనిచ్చే పార్టీ ఏది? బీజేపీ అండి. బీజేపీ స్ట్రాంగ్, స్ట్రాంగ్ అపోజిషన్ ఇస్ బీజేపీ. కాంగ్రెస్ కూడా గట్టిగానే ఉంది కదా, రేవంత్ రెడ్డి మీటింగ్లు పెడుతుండు, ప్రజలు చాలామంది వస్తే సక్సెస్ చేస్తారు. ఎందుకు కాంగ్రెస్ ఇవ్వదా గట్టి పోటీ? ఇస్తుందండి, కాంగ్రెస్ ఇస్తుంది, బీజేపీ కూడా వస్తుంది. కానీ మన ప్రియారిటీ ఆర్డర్ చూసుకుంటే నెక్స్ట్ బీజేపీ, వాళ్ళకు కరెక్ట్ ఆపోజిషన్ పార్టీ బీజేపీ. ఇప్పుడు పునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు, దానిపై మీ కామెంట్? నో కామెంట్ అండి. లేదు, కామెంట్ లేదు. అంటే ఇప్పుడు ఉప ఎన్నికలో పోతే మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి, చెప్పలేము. అక్కడ ప్రజలు బట్టి. అంటే రేవంత్ రెడ్డి పునుగోడు కాంగ్రెస్కు కంచి కోట అని చెప్తుండు, ఆ కంచి కోటలో మళ్ళా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తే బీజేపీ నుండి గెలిచే అవకాశాలు ఉన్నాయా? అది వాళ్ళ ప్రజలు బట్టి అండి, ఏము రావచ్చు. ఇప్పుడు సిటీలో చూసుకుంటే బీజేపీ టీఆర్ఎస్ పోటీ ఇచ్చేది ఎక్కడ? మన హైదరాబాద్లో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చేది బీజేపీనా? బీజేపీ అండి స్ట్రాంగ్. ఈ సీట్ మే హైదరాబాద్ సీట్ అయితే బీజేపీ. ఎందుకో కాంగ్రెస్ పని అయిపోయిందా? అయిపోలేదని ఉంది, కానీ అంత స్ట్రాంగ్ అపోజిషన్ ఇవ్వలేదు కంపేరింగ్ టు బీజేపీ. మరి రేవంత్ రెడ్డి మీటింగ్లు పెడితే సక్సెస్ అవుతున్నాయి కదా, చాలా మంది ప్రజలు పోతుళ్ళు కదా. అది వాళ్ళకే తెలియదండి, వాళ్ళు ఏం మేనేజ్ చేస్తారో వాళ్ళకే తెలియదు. అది బీజేపీ అంత స్ట్రాంగ్ అయితే లేదు అపోజిషన్, ఇప్పటివరకు లేదు. కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజలకు ఏం కష్టాలు లేవు, ప్రతి ఒక్కటి టైంకి అందిస్తున్నావు అని చెప్తుండు. అది వచ్చేవి వస్తుంటాయి కానీ మళ్ళీ వెళ్ళిపోతున్నాయి, కరెక్ట్ రావట్లేదు పబ్లిక్కి, రీచ్ లేదు సరిగా, సరిగా రావట్లేదు, రీచ్ లేదు పబ్లిక్కి. మరి పెట్రోల్ ధర చూస్తే పెరిగింది, నిత్యావసర ధర చూస్తే పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, మరి బీజేపీ మళ్ళీ ఎట్లా వచ్చే అవకాశం ఉంది? అదే బీజేపీ చేయాలి, దీని మీద స్ట్రాంగ్ డిస్కషన్ పెట్టి చాలా ప్రజలకి ఇంకా కొత్త కొత్త స్కీమ్స్, న్యూ స్కీమ్స్ పెడితే అది కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ సపోర్ట్ కూడా బీజేపీకి ఉంటుంది, ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు, బికాస్ వాళ్ళు కన్సిడర్ చేసే విధానం బాగుంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ దేశం మొత్తం పాదయాత్ర చేస్తుండే కదా, మరి సక్సెస్ అయ్యి ఆయనకు అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలవా? ఆయన నేషనల్ లెవెల్లో చూసుకుంటున్నాడు, ప్రతి ఒక్క రాష్ట్రానికి తిరుగుతా అంటుండు, మరి అధికారంలోకి వచ్చే ఏమన్నా ఉన్నాయా ఛాన్సెస్ కాంగ్రెస్కు? ఆయన చేసే పనులను బట్టి ఉంటుంది, వస్తే వస్తారు లేకపోతే రారు. మరి కాంగ్రెస్లో సీనియర్ నాయకులు అందరూ రాజీనామా చేస్తారు కాంగ్రెస్కు, అంటే ఎందుకు రేవంత్ రెడ్డి వ్యవహారం వల్ల బాగాలేదా, అంటే పార్టీ పని అయిపోయిందని చేస్తుందా దాని మీద మీ కామెంట్? లేదండి, నో కామెంట్ దీని మీద. తెలంగాణలో కేసీఆర్ పాలన ఎట్లుంది? ఏముంది అన్న, ఏమి ఇవ్వకొచ్చిండు, ఏం బెడ్రూమ్ ఇవ్వకొచ్చిండు, ఏమి ఇవ్వకొచ్చిండు, ఇస్తా అని కానీ అదే ఆశలో పెట్టిండు, కానీ ఏమి ఇవ్వకొచ్చిండు. ఎందుకో డబుల్ బెడ్రూమ్ అని, దళిత బంధం అని, ఇవన్నీ స్కీమ్స్ పెట్టిండు కదా, అవి అన్నీ చెప్పిన మాకు ఏది ఇవ్వలేడు, ఖాళీ రైతు బంధు ఒకటి వేస్తున్నాడు అంతే చాలు, ఏమి ఇవ్వకొచ్చిండు. రైతు బంధు అందుతుందా మీకు? మరి రైతు బంధు వస్తుందా మీకు? ఏమొస్తుంది అన్న, అది పెద్దోళ్ళకి వస్తున్నా, మా చేతికి వచ్చింది నాకు ఎన్ని వస్తున్నాయి, తోడేమో వస్తున్నాయి. ఈ దళిత బంధు అదేది ఏం లేదు, అది పెద్దోళ్ళకి తెలుసు, నాకు నా ఇప్పుడు నా పేరు మీద ఉంది, నాకు తెలుసు భూమి, అది తెలుసు. మళ్ళీ బెడ్రూమ్లు ఇస్తాను అది ఇవ్వకపా, ఇండ్లు ఇస్తాను అది ఇవ్వకపా, ఖాళీ ఇస్తా అని చెప్తున్నారు కానీ ఏమి ఇవ్వలేరు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి వచ్చి కూడా వేయలేరు అన్న, అవి కూడా వేయలేరు. ముందు వాళ్ళకి చెప్పినారు ఇంటికి ఉద్యోగం లేరు, మళ్ళీ ఎవరికి ఇది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మీ చిరు వ్యాపారులకు ఏమన్నా అందుతున్నాయి? మాకు కూడా ఏం అందలేవు, చిరు వ్యాపారాలకు కూడా అందలేవు. బండ్లు ఇస్తాను, బండ్లు ఎక్కడ ఇస్తున్నారు, ఏమి ఎక్కడ ఇస్తారు, లైసెన్స్ మీద ఇస్తాను, లైసెన్స్ కూడా ఉంది, అన్నీ ఉంది, మాకు ఏం లేదు. మేము కూలీ చేస్తున్నాం, బండ్ల మీద బతుకుతున్నాం అంతే, మాకైతే ఏమీ లేదు. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికలో కేసీఆర్ గెలిచే అవకాశం ఉందా? ఏమన్నా చెప్పనికి రాదు, ఏం చెప్పనికి రాదు.
ఇప్పుడు అన్ని ఇస్తానంగా ఆశల పెట్టి ఇట్లా చేసేట్లా అయితే మరి ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ కు గట్టిగా పోటీచ్చే పార్టీ ఏదన్నారు ఏం చెప్ప కాంగ్రెస్ అన్నారు దానికి చెప్పి ఏం లేదు మరి ఇప్పుడు ఏ పార్టీ వస్తే మీకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటారు కాంగ్రెస్ వస్తే మంచిది ఎందుకు కాంగ్రెస్ ఏం చేసింది మరి కాంగ్రెస్ అన్ని ఇచ్చింది ఊరికి కమ్సేగం 100 200 ఇల్లు ఇచ్చింది ఇల్లు ఈసారి ఏమి ఇచ్చిన చెప్పు కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా కట్టించిందన్న మాకు ఏమో ఏడున్నా ఏ ఊర్లో ఇచ్చిండు చెప్పు 10 లక్షల దళిత మంది ఏడ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు మాకేమి ఇవ్వకపోయా కళ్ళు చెప్తున్నారు కానీ ఇచ్చుండలేదు ఇచ్చిన అందరికీ తెలంగాణ ప్రజలు ఏ కష్టం లేకుండా మాకది ఏమీ లేరన్న మేము ఉన్న మాట కుళ్ళే చెప్తున్నాం ఈడ కాదు ఏడ చెప్పండి కూడా చెప్తాను నేను మరి ఇప్పుడు కాంగ్రెస్లో ఏం లేదనే కదా కాంగ్రెస్ వాళ్ళందరూ రాజీనామా చేస్తున్నారు ఏమన్నా ఇప్పుడు ఆ పార్టీ వస్తే మాకు అన్ని ఇండ్లు ఇండ్లు అయితే వస్తాయి ప్రతి ఒక్క ఊరికి ఇండ్లు వస్తాయి ఇవి అన్ని కష్టాలు ఉండేవి కొమ్మటి రాజగోపాల్ రెడ్డి తెలుసా కాంగ్రెస్ తెలుసు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ కు రాజీనామా చేసిండు అది ఏమో వాళ్ళకి తెలుసు కరాయన్ సార్ అది మాకు తెలిసింది అది మనకి అది రాజకీయం రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పు ఇప్పుడు మరి మునుగోడులో రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తాను అన్నాడు మరి బీజేపీకి వెళ్తుందా ఆడ కాంగ్రెస్ వెళ్తుందా టీఆర్ఎస్ వెళ్తుందా ఆడ ఏమన్నా కాంగ్రెస్ ఫామ్ ఎక్కువ ఉంది ఆడ అవు కాంగ్రెస్ అయితే ఎక్కువ ఉంది రాజగోపాల్ రెడ్డి నేను ఏ పార్టీలో పోయినా విజయం నాదే అని అతను అంటాడు మరి ఏమో కాంగ్రెస్ ఎక్కువ ఉంది అన్న కాంగ్రెస్ అలా మాకు తెలిసినందుకైతే మేము చెప్తున్నాం మాకు తెలియంది ఎట్లా ఏ పనికి వచ్చు మరి మీకు ఏ పార్టీకి వెళ్తే మీకు మంచి జరుగుతుంది కాంగ్రెస్ వెళ్తే మంచిగా ఉంటుంది అన్న ఏడా చెప్పని చెప్తాను నేను కూడా టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వెళ్తే మంచిగా ఉంటాను నాకు ఇల్లు లేదు ఏం లేదు ఏం లేకపా వచ్చి కూలీ చేస్తున్నాయి ఆడ ఊరు నుంచి వచ్చి కాంగ్రెస్ వస్తే ఏదన్నా ఇల్లు అన్న కట్టుకుని బతుకుతాం ఆడ కూలీ చేసుకుని అన్న మరి కాంగ్రెస్ చచ్చిపోయింది ఆ పార్టీ లేవదని అంటారు కదా ఇప్పుడు లీడర్లన్నా చేస్తారు కదా అన్న గెలిచిన లీడర్లన్నా ఆ పార్టీ లీడర్లు అంటారు కాంగ్రెస్ చచ్చిపోయిన పార్టీ అందుకే మేము రాజీనామా చేసి బయటికి పోతున్నామని అంటారు ఏం చేస్తారన్న ఏం చేయనీకి రాదు ఏం చేయనీకి రాదు ఇప్పుడు మరి ఏం చేయని పార్టీ మళ్ళీ అధికారానికి ఎట్లొస్తుంది ఇప్పుడు మన కూలీ అయితే మనకి తప్పదు ఇప్పుడు ఆయన వేయకపోయినా తప్పది ఈయన వేయకపోయినా కూడా తప్పది మన చేసుడే తప్పుతుందా ఇప్పుడు బండ్లకి ఇస్తున్నారు బండ్లకి ఏ బండ్లకి ఇస్తున్నారు చెప్పు బండ్లు ఫ్రీ ఇస్తున్నా అంటున్నారు బండ్లు ఫ్రీ ఇప్పిస్తున్నా అంటున్నారు ఎవరు ఇస్తున్నారు చెప్పు కూలీ చేసిందాకే తప్పకొచ్చేది ఏం చేస్తారు మరి రేవంత్ రెడ్డి గెలుస్తాడా కంపల్సరీ గెలుస్తాడు రేవంత్ రెడ్డి అనేది వ్యవహారం మంచిగా లేదా అనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ రాజీనామా చేసి బయటికి పోతున్నారు అది తెలియని వాళ్ళు చేస్తున్నారు తెలిసిన వాళ్ళు అయితే పక్కకి జరిగింది సీనియర్లే కదా రాజగోపాల్ రెడ్డి అయినా దాసో శ్రావణ్ ఆ సార్లు సీనియర్లే నేను కూడా చెప్తున్నా లేదని లేదు వాళ్ళకి ఏం అర్థం అవుతున్నదో ఏం చేస్తున్నారో ఏదైనా ఒక పార్టీ పొంటి గచ్చిగా ఉంటేనే ఏదైనా ఇదే అవుతుంది మనం పార్టీ పొంటి మనం గచ్చి కాకుండా ఎట్లయితే చెప్పు బండికి పట్టుకొని కూలీ చేస్తేనే ఏమన్నా వస్తుంది ఆ బండికి పట్టుకొని కూలీ చేయమంటే వస్తుందా రాదు అట్లా ఉంది కదా సార్ ఓకే ఓకే